హలో అండి అందరికీ. జస్ట్ 10 నుంచి 15 నిమిషాలలో లంచ్ అయినా కానీ డిన్నర్ అయినా కానీ దూద లాంటి మెత్తటి చపాతీలు, దానిలోకి కోడిగుడ్డు కూర, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేకుండా సింపుల్ కోడిగుడ్డు కూర ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ముందుగా ఒక బౌల్లో 2 కప్పుల గోధుమ పిండి వేసుకుంటున్నాను. అలాగే సాల్ట్ 1/2 స్పూన్ వేసుకొని, షుగర్ పంచదార 1 స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత నెయ్యి 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. నెయ్యి వేసుకోవడం వల్ల మనకి చపాతీలు అనేవి సాఫ్ట్గా ఉంటాయి. మీరు కావాలంటే నెయ్యి ప్లస్లో ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇలాగా నెయ్యి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని నీళ్ళు కొంచెం కొంచెం వేసుకుంటూ చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలాగా పిండి అనేది బాగా కలుపుకున్న తర్వాత పైన 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తం ఇలాగా స్ప్రెడ్ చేసేసి 10 నిమిషాల పాటు పక్కన పెట్టండి. ఈ 10 నిమిషాలలో సింపుల్ కోడిగుడ్డు కూర ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకోండి. అలాగే మీకు పచ్చిమిర్చి కావాలంటే ఇదే స్టేజ్లో పచ్చిమిర్చి కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉల్లిపాయలు అనేవి ఇలాగ రంగు మాయేదాకా కుక్ చేసుకోవాలి. ఉల్లిపాయలు అనేవి మనకి ఇలాగ కొంచెం రంగు మాయిన తర్వాత ఒకసారి కలుపుకొని కోడిగుడ్డులను పగలగొట్టుకొని వేసుకోవాలి. ఇక్కడ నేను 4 కోడిగుడ్డులను పగలగొట్టుకొని వేసుకుంటున్నాను. కోడిగుడ్డులు వేసిన వెంటనే మంట లో ఫ్లేమ్లో పెట్టేసి 4-5 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. 4-5 నిమిషాల తర్వాత ఒకసారి కలపండి. ఇలాగా ఒకసారి కలిపిన తర్వాత సాల్ట్ 1/2 స్పూన్, అలాగే పసుపు కూడా 1/2 స్పూన్ వేసుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టేసి 4-5 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకొని 4-5 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. 4-5 నిమిషాల తర్వాత మీ టేస్ట్కి తగినంత రెడ్ చిల్లీ, అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని 30 సెకండ్స్ తర్వాత సర్వ్ చేసుకోవడమే. కోడిగుడ్డు కూర అయితే రెడీ అయిపోయింది కదా. చపాతీలు చూద్దాం ఎలా చేసుకోవాలో. చపాతీల కోసం ఇలాగ మీడియం సైజ్ బౌల్స్ లాగా చేసుకొని కొంచెం కొంచెం గోధుమ పిండి చల్లుకుంటూ మామూలు చపాతీలాగా రోల్ చేసుకోండి. మీకు ఎక్కువ పౌరు కావాలి అనుకుంటే ఇలా చేసి చూడండి. ఇలాగ చపాతీలాగా రోల్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ ఆయిల్ని ఇలాగ గ్రీస్ట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగ మడత పెట్టుకోండి, అంటే ఫోల్డ్ చేసుకోండి చపాతీలని. ఇలాగ చపాతీలను ఫోల్డ్ చేసుకోవడం వలన మనకి చపాతీలు అనేవి పొరలు పొరలుగా వస్తాయి. ఇలాగ మీకు ఎన్ని చపాతీలు కావాలి అనుకుంటే అన్ని చపాతీలు ఫోల్డ్ చేసుకొని పెట్టుకొని తర్వాత కొంచెం కొంచెం గోధుమ పిండి చల్లుకుంటూ ఇలాగా రోల్ చేసుకొని పెనం అనేది బాగా హీట్ చేసుకోండి. అలాగే పెనం అనేది హై ఫ్లేమ్లో పెట్టండి. పెనం అనేది హై ఫ్లేమ్లో పెట్టేసి 30 సెకండ్స్కి ఒకసారి 30 సెకండ్స్కి ఒకసారి రెండు వైపులా మార్చుకుంటూ కుక్ చేసుకోండి. ఇలాగా పెనం అనేది హై ఫ్లేమ్లో పెట్టడం వలన మనకి చపాతీలు అనేవి సాఫ్ట్గా ఉంటాయి. అంతే అండి సింపుల్ అండ్ ఈజీ సాఫ్ట్ చపాతీలు. అలాగే కోడిగుడ్డు కూర అయితే రెడీ అయిపోయింది. కాంబినేషన్ అయితే సూపర్గా ఉండిద్ది అండ్ ఈజీగా కూడా ఉండిద్ది. ఒకసారి ట్రై చేసి ఎలా అనిపించిందో చెప్పండి.